మీకు మందేశ అలవాటు ఉందిగా? ఎందుకు లేదండి, తలపోటు వస్తే అనాసిను, జ్వరం వస్తే కోసిను, క్యాన్సర్ వస్తే. మందులు కాదు, మందు. ఈ బీరు విస్కీ లాంటివి. చీచీచీ, అలాంటివి మేము తాగమండి. నాకు అన్నీ తెలుసు. అయితే అన్ని తాగుతామండి. మరి తాగనన్నారు? కొనుక్కుని తాగమండి. మీరేం చేస్తారో నాకు అనవసరం. వాడి దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలకుండా మొత్తం అంతా తాగింది. వాడి దగ్గర మీ దగ్గర కూడా ఏం మిగలకుండా తాగారు. వాడు వస్తున్నాడు, నువ్వు మాట్లాడు. ఏంటి శీతాకాలం సమావేశాలు పెట్టారు ఇక్కడ? వేసవకాలం వెళ్ళిపోయిందని చూసిన చాలు. రేపు మా వాళ్ళు ఊరెళ్ళిపోతున్నారు. వెళ్లే ముందు వాళ్ళ దాహం తీరేలా మంచి దావత్ ఇమ్మని మామగారు చెప్పారు. మరి ఆయనకి ఓకేనా? ఐడియా ఇచ్చిందే ఆయన. అయితే ఓకే. పార్టీ ఎలా ఉంది? తొక్కలే. అసలు పార్టీ అంటే సమ్మర్లో సలివేంద్రం పెడతారు చూడు, అలా మందు వేంద్రం పెట్టాలి. తాగినోడు తాగినంత తాగుతాడు. అచ్చరే, నువ్వు తాగలే? అమ్మో, నేను తాగితే ఇంకేమైనా ఉందా? ఏం ఉండకుండా తాగుతాడు. ఊరుకోండి, మాకు తెలిస్తే తిడతాడని భయపడుతున్నట్టున్నాడు పాపం బిడ్డ. ఏం వస్తే కొడతానని భయపడుతున్నాను. దెయ్యమా? అవును, నేను తాగితే నాకు దెయ్యం పడద్ది. తాగితే తలపడదు కానీ దెయ్యం పడితే. దెయ్యాలంటే మనకి చాలా ఇంట్రెస్ట్. ఓసారి పిలవచ్చుగా మాట్లాడుకుందాం. అమ్మ వద్దండే. అబ్బా పిలు అబ్బా. అది కానీ వచ్చిందంటే ముగ్గురి పందని కొడద్ది. వెనకేదో చూపించిందంట చంద్రముఖి. ఏంటి అశోకంలో శీతలకు కూర్చున్నాడు? బాబు మిమిక్రీ చేస్తున్నట్టున్నాడు. అమ్మని వీడికి నిజంగానే దెయ్యం పెట్టినట్టుంది. నువ్వేం దెయ్యం పాప? కామినిరా. అయితే సగిల నీకు ఏమవుద్ది? ఏంటి ముగ్గుడి మీద చేస్తాను కామని. నీకు భోజనం పెట్టి నీ కోరిక తీర్దామని వచ్చాను. కూర్చో. వడ్డించండి. వడ్డిస్తా. ఇదిగో ఆకు. ఆకాయనైతే నన్ను కొడతావేంటి? ఆడికి బొక్కలు తప్పించుకొని మనం బొక్కలో ఎలాగలని చెప్పాం కదా. ఇంకేమైనా వడ్డించండి. ఇదిగో ఆవకాయ. ఆవకాయ బాగుంటాయి కదా? చిచి బాగో. బాగోడు సందొచ్చే వరుస రోజుతో సంబంధం ఎందుకు పెట్టుకున్నా? చిచి నేను నీ మొగుడు కాదు, నీకు నాకు సంబంధం లేదు. నిజమే, మా ఆయన మీలా ఉన్నాడు. కొంచెం పొట్టిగా అయితే అక్కడ ఉన్నాడు. ఏమండి, ఆకలిస్తోంది. అన్నం నేను వడ్డించుకుంటాను, కలుపుకోవడానికి ఏమైనా వేయండి. ఏమైను సాంబార్? విత్ ముక్కలా వితౌట్ ముక్కలా? పదేళ్ళ నుంచి కాపురం చేస్తున్నావు, ముక్కలు చదువుంటానో ముక్కలు లేకుండా తెలియదా నీకు? సాంబార్ అయిపోయింది. ఆయన నీకు నాకు సంబంధం లేదు, నీ మొగుడి కాదు. నిజమే, మా ఆయన పొట్టిగా ఉంటాడు కానీ గెడ్డ ఉండదు. మా ఆయన వృద్ధుల్లాగా ఉంటాడు కదూ. ఇదిగో. ఏమండి పెరుగు వేసుకుంటా అంతే కదా? అర్థమైంది. పెరుగు అప్పుడే ఈ నాటకాలు చాలు కాని వచ్చిన పని కాని. తోండి మీరంతా మోసం చేస్తున్నారు. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతాను. అమ్మ కామనే, నువ్వు శాంతించాలంటే మేమేం చేయాలి? కళ్ళు మూసి తెరిచేలోపు కలకత్తాలో ఉండాలి. ఓసారి కళ్ళు మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరు. నీ కళ్ళు తెరవమని చెప్పడానికి ఎవరుండరని నేను ఉన్నాను. ఇంకోసారి కళ్ళు మూసుకున్నాను అనుకో, నేను కూడా. చూడు, తమరి అమర ప్రేమికుడు తప్పతాగి పడిపోయి ఉన్నాడు. నా కుటుంబాన్ని నా అంత గౌరవంగా చూసుకోవాలని చెప్పాను, తన్ని తరివేశాడు మనవాళ్ళని. ఇదే నా గౌరవం అంటే? అంటే ఆడు ఇప్పుడు పందెం ఓడిపోయినట్టగా. హలో మాస్టరు.
మీ గౌరవం కాపాడాలని కొట్టాను మావయ్యా. నువ్వెందుకు మందు కొట్టావని? అంటే నీలాంటి తాగుబోతుకి నా కూతుర్ని. నేను తాగలేదు మావయ్యా, జస్ట్ యాక్టింగ్. అయినా ఈ ప్లానింగ్ అంతా మీరే చేసి ఏమీ తెలియనట్టుగా యాక్ట్ చేయగలిగాలేంది? ఏమీ తాగకుండా అంతా తాగినట్టు నటించలేనా మావయ్యా? నాకు పెర్ఫార్మెన్స్ కి అవకాశం ఇవ్వరా మావయ్యా? బంగారం నువ్వు కిందకి వెళ్ళినా అన్నా, నేను మావయ్య కొప్పెట్ట కదా దాని నీతి చెప్పొచ్చేస్తానే. నువ్వు వెళ్ళమ్మా, బాయ్ బాయ్. ఇప్పుడు నేను నీకు పెట్టగా చెప్తా, పెట్ట బతుకున్నంతకాలం చీమలు తింటది, పెట్ట చచ్చిపోయేగా చీమలు పెట్టని తింటాయి. ఇక్కడ పెట్ట గొప్పది కాదు, చీమలు గొప్పది కావు, టైం గొప్పది. ఎవడి టైం నడిస్తే ఆడే గొప్పోడు. బాయ్ బాయ్. ఈడు చెప్పింది కరెక్టే, ఆడిని కొట్టేవాడిని తీసుకురావాలి. ఆడిని కొట్టేవాడిని తీసుకురావాలంటే మీరు ఆలోచించండి మాగారు, మీరిచ్చిన ఐడియాల వల్లే మొహంతా ఒడియాలు పెట్టినట్టు అయిపోయింది మాగారు. ఈసారి ఐడియా నేను చెప్తాను. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఆడి పేరు రాఖీ పండగ. ఆడికి ప్రేమ అనే మాట వినపడినా ప్రేమికులు కనపడినా కొట్టి చంపేస్తాడు. సంధ్య, ఐ లవ్ యూ. ఆడి ఇన్ని హ్యాండిల్ చేయగలరా? మన లవర్స్ డే రోజు పవర్ క్లాడ్ ఏం చేసాడో తెలిస్తే మెంటెక్కిపోద్ది మీకు. నా ప్రేమను ఒప్పుకో, లేకపోతే ఇక్కడి నుంచి దూకేస్తా. ప్రియా, నువ్వు ఒప్పుకోకపోతే ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. నేరం సూసైడ్ చేసుకోవద్దు, నువ్వు దిగిరా, చచ్చిపోతా. నా ప్రేమను బాత్రూమ్ కబోర్డ్ లో బ్యాక్టీరియా పడితే యాసిడ్ డే కొట్టాలి. నాప్కిన్ గోళీలు వేయకూడదు బాబాయ్, పట్టుకో ఇది. ఉరేస్తారా? ఉంచుకో. ఈ రోజు ఆ ఎస్ఐ దయగారికి డబ్బిచ్చి నేనేం చేసినా మూసుకొని కూర్చోమని చెప్పు. రాధా, గోపి. రాధా, గోపి, నీ కళ్ళతో నన్ను చూడగలిగి ఉంటే నేనెంత అందంగా ఉండేదానో నీకు తెలుసుండేది. నీకు కళ్ళు లేవు కదా. నువ్వు అంత అందంగా ఉంటే కళ్ళున్నాళ్ళు నా దాకా ఎందుకు రాణిస్తారు? మ్యాటరేంటో చెప్పు. తమ్ముడు, నీకు దేవుడు దృష్టి ఎక్కినా దివి దృష్టి ఇచ్చారా తమ్ముడు? అసలు నువ్వు ఎటువంటి దాంతో తిరుగుతున్నావో తెలుసారా నీకు? నీ కర్రీ పొలక నువ్వు నువ్వు ఉండు తమ్ముడు, ఇప్పుడే వస్తా ఉండు తమ్ముడు, నువ్వు ఇక్కడే ఉండరా. నీ జీవితం ఎవడ్రా నువ్వు? నీ పేరేంటి, నీ ఊరేంటి, మాకి గోలేంటి? నా పేరు రాఖీ పండగ, మిగతా డీటెయిల్స్ నీకెందుకురా దండగ? మాకు అవసరం లేదు గాని లవ్ చేయరోజు రాఖీలేంటి? మీకు లవ్ లవర్ స్టేలేంట్రా? ఏ లవ్ చేయకపోతే ఎగిరిపడి సస్తారా? లవ్ చేస్తే పోయేదే తప్ప వచ్చేదే ఉండదురా. వీడు అమ్మాయిలు ఎవరు పడి ఉండరు, అందుకే ఫ్రస్ట్రేషన్ తో ఇలా. ఒరే తమ్ముడు, నన్ను అమ్మాయిలు అందరితో నేను రాఖీలు కట్టించుకుంటే ఇప్పుడు నాకు ప్లేస్ లేకుండా పోయింది. ఎక్కడో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మోసం చేశారని అందరినీ కొట్టడం ఎంతవరకు కరెక్ట్? గుడ్ క్వశ్చన్. ఇంట్లో ఒక దోమ గుట్టింది అనుకో, ఆ లోడ్ పెట్టి అన్ని దోమలు చంపేస్తాగా. ఇది కూడా అంతే. రెండు 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 రండి, అందరూ లైన్ లో నిలబడి రాఖీలు కట్టించుకోండి. ఇప్పటికే మీకు చాలా ఎక్కువ 5 నిమిషాల్లో ఎక్కువ సౌండ్ లో నీతోనే సమాధానం చెప్పిస్తా. నాకున్న పెద్దరికం వల్ల, గౌరవం వల్ల అలా చేయలేకపోతున్నాను గాని, లేకపోతే ప్రేమించుకుంటున్నాననే వాళ్ళని కొట్టాలి. అయితే నేను ఫోన్ కొడతాను. కొట్టు, చిత్త కొట్టమని చెప్పండి. మా మావ నన్ను కొట్టడానికి ఎవడో మనిషిని పెట్టాడంట. అయితే వాడిని కొట్టడానికి మనం మనిషిని పెడదాం. ఎందుకు? నేనున్నాగా. వద్దు, నేనున్నాగా. నేను చెప్పినట్టు చెయ్యి. పాత సినిమాలో వెళ్ళాం, మంటొచ్చే బాణం వేస్తాడు, అప్పుడు మన హీరో నీళ్ళొచ్చే బాణం వేస్తాడు దెబ్బకి, మంటలు చల్లారిపోతాయి. అలాగే వాడొకడు దింపాడు, మనం ఒకటి దింపుదాం, అప్పుడు మనోడు దెబ్బకి వాడు సైలెంట్ అయిపోతాడు. ఇప్పుడు మనం దింపాల్సిన బాణం ఎవడో? వాడి పేరు దయా, వాడికి లేందే అది. కానీ చిన్న ప్రాబ్లం ఉంది, వాడు లంచం కోసం ఏదైనా చేస్తాడు. నాకు తెలిసి ఆ రాఖీ పండగ వాడికి లంచం ఇచ్చే ఉంటాడు. అదంతా వద్దు, ఇప్పుడేం చేయాలి అది ఒక్కటే చెప్పు. వాళ్ళు లంచుకుని పడుకోబెట్టి మానవత్వాన్ని నిద్రలేపాలి. అయితే లేపేద్దాం.
ఎందుకు కొట్టారు సార్? న్యాయం కావాలన్నాడు, లంచం కావాలన్నాడు. ఈ విషయం టీవీ నైన్లో బ్రేకింగ్ న్యూస్ వస్తుందన్నాడు. ఈ లోపు బ్రేక్ చేసుకుని వాడే బయటకు వచ్చాడు. ఓకే అమీర్ బడవానే. ఓకే సార్. అవును, మీరెవరు? నువ్వు సెల్యూట్ చేయవే? నేను చెయ్యను సార్. సెల్యూట్ చేయ్. నేను చెయ్యను సార్. రేయ్, నా పేరు దయా, నాకు లేనిది అది. సెల్యూట్ చేయ్. మీరు మళ్ళీ సెల్యూట్ చేయమని ఫోర్స్ చేస్తే ఈ చెయ్యి నరికేసుకుంటా సార్, నరికేసుకుంటా. సరే చెప్పు, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఆయన ఎవడో రాగి పండగ అంట, ప్రేమించుకున్న వాళ్ళు కొట్టి చంపేస్తున్నాడు. అదేంటండి మీకు లంచం ఇచ్చాను అంటున్నాడు. లంచం ఇచ్చాను కాబట్టి కోదిలాడించని వాడనుకుంటున్నాడు. సీతారాములు కలిపిన హనుమంతుడిలా మమ్మల్ని నడిపిస్తారని మేమనుకుంటున్నాం సార్. హనుమంతుడు లంకను తగలబెట్టాడు, వాడిని తగలబెడతారు. పెట్రోల్ పోసి మమ్మల్ని తగలబెట్టుకోమంటారు, మీ ఇష్టం సార్. కానీ దానికంటే ముందు మీరు కలవాల్సిన ప్రేమికుడు ఒకడు ఉన్నాడు సార్, ఒకే ఒకడు. ప్రేమికులందరూ అలాగే అవుట్ వెళ్ళి అయిపోతున్నారన్నా, నాయకుడిపై నువ్వే ముందుకు నడిపించాలన్నా. ఇది పార్క్ సీసీ కెమెరాలో వాళ్ళు లవర్స్ని కొడుతుండే రికార్డింగ్ ఫుటేజ్ సార్. మీరు ఎప్పటికీ మారకపోతే డబ్బులు తీసుకుని సీడీ వాడికి ఇచ్చేయండి, లేదంటే బాధ్యత తీసుకుని వాడి తోలు తీసేయండి. మేము ఎప్పుడు దొరుకుతామని వాడు గ్యాంగ్ వెయిట్ చేస్తున్నారు. మేము మాత్రం మీకోసం స్టేషన్లో వెయిట్ చేస్తుంటాం. సార్ అమీర్ పేట వెళ్తానారుగా, సీడీ ఎక్కడ తీసుకొచ్చారండి సార్? రాఖీ పండుగ అనుకుంటా, మాడతారా? ఏం సార్ అలా ఉన్నారు, ఏమైంది సార్? మీకు అన్నీలు వస్తున్నాయి, మిమ్మల్ని ఇప్పుడు అలా చూడలా. ఏం జరిగింది సార్? ఏమీ జరగలేదు. ఏమీ జరగకపోతే వాడికి మన సీడీ ఇక్కడికి ఎలా వచ్చింది? నాకేదో కొడదాం సార్. మీరు కొత్త కనిపిస్తున్నారు, మీరు మారారు సార్, మీరు మారిపోయారు. నేనేం మారలేదు కత్తి, నేను అదే లుచ్చాగాన్ని. ప్రేమికుల మీద ఏ దయాలేని దయాగాన్ని నువ్వు నశ పెట్టకు. మీరు అబద్ధం చెప్తున్నారు సార్, మీరు మారిపోయారు. కాల్చి పారేస్తాను కత్తి గారు, మీకు ఒక లవర్ ఉందని ఆలోచిస్తున్నాను. కత్తి గారా, ఇన్నాళ్ళ గౌరవం గుర్తొచ్చిందా సార్? ఇదే సార్ మార్పు అంటే. మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారండి సార్. మీ అమ్మ కడుపులోంచి మీరు పుట్టడానికి ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలియదు సార్, కానీ మీలోంచి మీరు పుట్టడానికి మాత్రం నానా సార్ నాకుతున్నారు. సార్ మీరు మారారని నేను, మారలేదని మీరు. డిబేట్ అనవసరం, వాళ్లే చెప్తారు. వాళ్ళు ఎక్కడ సీడీ తీసుకుని బయటికి వెళ్తే మీరే కరెక్ట్, వాళ్ళ బాడీలు మాత్రమే బయటికి వెళ్తే నేనే కరెక్ట్. అక్కడ కూర్చొని చూస్తా, ఇక్కడ కూర్చొని చూస్తా. ఏంట్రోయ్ అన్న ఫోన్ చేస్తే ఫోన్ లేపట్లేదంట, సీడీ అది. సీడియా బాబు, సార్ పక్కన బెంచ్ మీద ఉంది, వచ్చి పట్టుకెళ్ళిపోండి. రై ఎల్రా, తీసుకురా బో.
వెంకట్ సార్ నన్ను చూడాలనుకున్నారు, ఆపేశారే. కొట్టండి సార్, సెల్లింటి కొట్టండి. వాడు ఈ రాఖీ పండగ మనిషిరా? నువ్వు రాఖీ పండగ అయితే నాకేంటి, జెండా పండగ అయితే నాకేంట్రా? అంటే ఈ రాఖీ పండగతో యుద్ధం చేస్తావా? ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకడు మేదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. ఎక్కడ కెలక్కూడదో అక్కడే కెలికేవరా. నేను ముందే చెప్పాను కదా, నా ఇగో నా చుట్టూ వైఫై లా తిరుగుతుందని. అది ఇప్పుడు ఆన్ అయిపోయింది. యూజర్ నేమ్ దయా, పాస్వర్డ్ బ్రహ్మ. అమ్మాయిలు మోసం చేయటం అందం, అబ్బాయిలు మోసపోవటం ఆనవాయితీ. మధ్యలో నువ్వెవడరా ఆపటానికి పిల్లా కొతివి, మళ్ళీ లవ్వర్స్ దోలుకొచ్చావంటే. హలో హలో హలో, ఎరా పొద్దున కల్లా వేస్తాను, వేసావా? పొద్దుడి కల్లా వేయటానికి ఇది ఈనాడు పేపర్ అనుకున్నావా, ఇంట్లో ఇడ్లీ అనుకున్నావురా? ఈ దయాగాడి మనుషులరా, ఈసారి మా కత్తి జోలికి వచ్చావో, నరుకుతానో నాకే తెలీదు. టెక్ చేసి